55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా, అడుగుతారు ఇనరా, మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష, నేను చెప్తున్నాను. వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలో అదే మాట్లాడుతున్నాను అధ్యక్ష. కాంగ్రెస్ అధ్యక్ష, ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష, మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్, తప్పు సార్. సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి అధ్యక్ష. విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడప. కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్లతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్, మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరల రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ మాజీ మంత్రి గారు వారి మీద బాధ్యత పెట్టామని వారు అంటున్నారు. ఎవరి మీద? వారి మీద బాధ్యత పెట్టి 10 ఏళ్ళు చాలా భారం పడ్డాం అధ్యక్ష. ఇక బాధ్యత పెట్టదలుచుకోలేదు. దయచేసి మేమెవరు బాధ్యత పెట్టలేదు. జరిగింది చెప్పా, మేము జరిగిన వాస్తవ విషయాల్ని మాత్రమే సభ దృష్టికి తీసుకొని వచ్చాం. దయచేసి ఇవన్నీ ఈరోజు చెప్పినవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలు ఎక్స్రే లాగా చూపించాం. దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంకేమైనా సూచనలు ఇస్తా అంటే మీ క్లారిఫికేషన్ మేము చెప్పినట్లు నిష్పత్తి కావచ్చు, 1-2 సూచనలు చేయండి. అంతేగాని మీ మీద భారం పెట్టారని మాత్రం మళ్ళీ మాకు స్పీకర్ సార్ మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. దయచేసి కట్ చేయకండి, నేను అంశంలోకి పోను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను. కానీ మీరు దండం పెడితే జర మైక్ కట్ చేయకుండా అధ్యక్ష. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగొచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఒక ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్ కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పెట్టుకుంది, ఎంఐఎంతో పెట్టుకుంది అని అన్నారు అధ్యక్ష. అధ్యక్ష అవును, మేము పెట్టుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిన కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా, కాంగ్రెస్తో పెట్టుకున్నా, ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం. ఇవాళ మేము సక్సెస్ అయినాం. మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం. మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి, మెప్పించాలి, ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం. ఇవాళ విజయం సాధించినాం, ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించినాం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా 1 మినిట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు.
జూబ్లీహిల్స్ ప్రజలు, విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీహిల్స్ ప్రజల్ని అవమానపరిచే విధంగా